అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇది టార్గెట్ కష్టం కాదు నేను మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఏది కష్టం కాదు ఎందుకు కష్టం కాదు అని అంటే ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నాను సో మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్కచెల్లమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది ఆసరా ఈ మేరకు వచ్చింది మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగిన మన సాటిస్ఫాక్షను సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతా ఉన్నారు సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మా తప్పు తల్లి జరిగాయి అని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి జరిగాయే లేదా అని ఇంతగా అడుగుతా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతా ఉన్నాం సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం చెప్పుకొని గ్రామాల్లో తిరగ కాలర్ ఎత్తుకొని తిరగలుగుతా ఉన్నాం ఎవ్రీ విలేజెస్ యూనిట్ అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది